అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ శారదాదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ట్రస్ట్ వ్యవస్థాపకుడు అర్చనానంద స్వామీజీతో పాటు పలువురు యువకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. అంతకుముందు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వివేకానంద జయంతి వేడుకల సభలో వివేకానందుడి సందేశాన్ని జీవిత సన్నివేశాలను వివరించారు. అర్చనానంద స్వామి మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ వివేకానందుడని ఆయన స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తం కొరత రాకూడదనే ఉద్దేశంతో రక్తదాన మహాయజ్ఞంలో ప్రతి ఏడాది వందలాది మంది యువకులు రక్తదానం చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన వారికి డాక్టర్ మహేష్, యశ్వంత్, శ్రీధర్, బిఎన్ తిప్పేస్వామి, ఆర్డిటి వైద్యులు అరుణ్ కుమార్లు ప్రశంస పత్రాలు అందజేశారు. సేకరించిన రక్తాన్ని కళ్యాణదుర్గం ఆర్డిటి ఆసుపత్రికి పంపుతున్నట్లు తెలిపారు. భరతమాత ముద్దుబిడ్డ ప్రపంచానికే ఆదర్శమూర్తి వివేకానంద జయంతి సందర్భంగా పట్టణంలోని శ్రీ శారదాదేవి ట్రస్ట్ వారి విభాగము వివేకానంద యూత్ ఫోర్స్, వివేకానంద యువ సైన్యం వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానందుల 158వ జయంతి సందర్భంగా 158th బర్త్డే ఆఫ్ స్వామి వివేకానంద సందర్భంగా ఆదివారం అందరికీ అనుకూలమని, 12th జనవరి ద బర్త్డే బట్ ఆదివారం కోసం అనుకూలమవుతుందని, 10th జనవరి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా వివేకానంద రక్తదాన సేవా యజ్ఞం, వివేకానంద బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. స్వామి వివేకానంద గురించి ఎవరికి పరిచయం అక్కర్లేదు. వారు పేరు చెప్తేనే దేశభక్తి స్ఫూర్తి ఆత్మశక్తి జాగృతమవుతుంది. ఇక యువతను చూస్తూ ఉంటే మాకింకా కోట్ల కొద్ది బలం వస్తుంది. అనూహ్యంగా స్పందిస్తున్నారు యువత. ముఖ్యంగా ఇది చాలా మంచి పరిణామం. దేశంలో లక్షలాది మంది, 6 లక్షలు 8 లక్షల మంది సమయానికి రక్తం అందక చనిపోతూ ఉంటే ఊరుకు చూస్తూ కూర్చోవడం మానవత్వం కానే కాదు. కాబట్టి ఆ సందేశాన్ని, వివేకానంద స్వామి సేవా సందేశం, పరుల కోసం జీవించేవారే నిజంగా జీవిస్తారు, మిగతా వారంతా బ్రతుకున్నా చచ్చినట్లే లెక్క అని ఆవేదనతో చెప్పిన వివేకానంద మంత్రాలు, అగ్ని మంత్రాలు అగ్నిలాగా పనిచేస్తున్నాయి, దావానంలా వ్యాపిస్తున్నాయి. చూస్తుంటే స్వామి వివేకానంద ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలి. పరమ పవిత్రమైన వేణుగోపాల స్వామి ఏం చెప్పారు గీతలో, శ్రీకృష్ణుడే కదా మన సర్వభూత హితే రతాహ, నా భక్తుడు అందరి మంచిని కోరుతూ అందరికీ మంచి చేసే కార్యక్రమాల్లో ఎప్పుడూ రతాహ ఆనందం పొందుతూ ఉంటాడంట. కాబట్టి సర్వభూత హితే రతాహ అని శ్రీకృష్ణుడు చెప్పినట్లు, శివజ్ఞానముతో జీవుల సేవ చేయమని రామకృష్ణులు చెప్పినట్లు, వివేకానంద చెప్పినట్లు వందలాది మంది యువత తరలి వస్తూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ భగవాన్ శ్రీరామకృష్ణ, శారదామాత, వివేకానందులు, శ్రీకృష్ణ పరమాత్ముడు చల్లగా కాపాడాలని, ఈ కరోనా మహమ్మారి తొందరగా తొలగిపోయి ప్రపంచమంతా సుఖశాంతులతో సోదర భావంతో స్నేహంతో జీవించి ఈ భూమినే స్వర్గంగా మార్చే సద్గుణాలను అందరికీ ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, జై వివేకానంద, జై శ్రీరామకృష్ణ, జై శారదాంబ, జై శ్రీ, జై జై వేణుగోపాల స్వామి.